హాయ్ అండి, నేను మీ అభిని. వెల్కమ్ బ్యాక్ టు అభిస్ కిచెన్. ఈరోజు వీడియోలో సో అందరికీ ఇష్టమైన తింటుంటే తినాలనిపించే ఈ సర్వపిండిని టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తగినంత బియ్యం పిండి తీసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఒక్కలు చేసుకొని వేసుకోవాలి. అలాగే రెండు పచ్చిమిర్చీలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఆనియన్స్, కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. జీలకర్ర, నువ్వులు, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం మసాలా, ధనియాల పొడి ఉంటే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక పిండిని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ పిండి నాకు మూడు ముకుడులకి సరిపోతుంది. సో ఈ విధంగా మనం తీసుకునే ముకుడికి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ముకుడు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండి తీసుకొని చూపించిన విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మధ్యలో కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకుంటే అప్ప త్వరగా మాడకుండా ఉంటుంది. అప్ప కాలిందో లేదా అని తెలవడానికి మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నట్టయితే అప్ప తొందరగా ఉడుకుతుంది. అందరికీ ముకుట్లో పెట్టడం రాదు కాబట్టి గిన్నెలో కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పిండి కూడా సేమ్ అలాగే స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా ఉండేటట్టు చూడాలి. ఆ తర్వాత పైన దాకా కాకుండా ఓన్లీ మిడిల్ వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే హోల్స్ పెట్టేసుకోవాలి. తర్వాత ముకుడిని ఇలా ఒక 5 సెకండ్ల పాటు లిట్ పెట్టాక మరి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మధ్య మధ్యలో కాలిందా లేదా అని స్పూన్తో చెక్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అంతే అండి, టేస్టీ అయిన సర్వప్ప రెడీ. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.